వెనక్కి తీసుకోండి. అక్కడ ఎవరు ఉండకూడదు, నాకు ఇది క్లియర్ అవ్వాలి. అలా పెడేసి అలా పెడేసి ఆంటీ పిలవరా. జైన్ భాయ్ విజయపుర తగిలించుకున్న మైక్ మందే స్టార్ట్ చేయమను. కొంచెం మీరు ఒక్కరు వేపడలా, మీరు అచ్చేటోళ్ళు వేపడలా అప్పుడు పూసేస్తాం బ్రో. జరిగిన జరిగి జరిగి ఎంత క్లీన్ ఎంత క్లీన్ కావడం అందరు సైలెంట్ పిచ్చాటో మీరు ఆంక్షన్ గిర్రే కాబట్టి పిచ్చాటో బాయ్ పిచ్చాటో అని ఉంటది. సో నాకు ఇది ఇదే బిగ్ బాస్ ఆ రియాలిటీయా, బిగ్ బాస్ ఆ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారం ని నా ఫ్యాన్స్ ని మేబీ డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్ రాలేదు.
కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికి ఇటు అటు ఉండను, నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ వస్తుంది, నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు, బికాస్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు నాగ్ సార్ అలా చెప్పా కదా, నేను నువ్వు కనిపించట్లేదు, నేను ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా, ఐ థింక్ ఆ తర్వాత ఐ వాజ్ నేను బాగానే ఉన్నాను. నాకు గొడవలు పెట్టుకోవడం చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు, అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే, అందరూ 10-20-30% లో ఎలా స్టార్ట్ చేస్తారు, డైరెక్ట్ 100% లో స్టార్ట్ చేశాను. మణికంఠ అది నాకు తెలియదండి, అది నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదు అమ్మా. అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పగలుగుతాను, సో ఐ డోంట్ నో. లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెలుసుకుని వచ్చారు, చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో అది నాకు తెలియదండి. అంటే మీకేమనిపిస్తుంది, జెన్యునా ఫేకా? మేడం మీరు మస్త్ ఆడారు మేడం, పక్కా. థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్, మై ఫేవరెట్ ఆర్ టూ పీపుల్, సీత అండ్ నిఖిల్, దే ఆర్ మై ఫేవరెట్. సో నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా, ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్, ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ లోనే ఫస్ట్ టైం సేవ్ అయిపోతున్నారు. ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్. ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా. ఆ 8 members తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా, నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెం. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీ వన్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్. బయటికి రావడానికి చెప్పా కదా ఇందాక మీరు వోట్ చేయలేదు అని, దానికి కూడా సమాధానం చెప్పా కదా అండి. డాన్స్ నాకు డాన్స్ ఈజీగా అనిపించింది, ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు ఇవ్వరు, బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను, దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను. కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి. కానీ మిగతా అందరికి ఒక క్లారిటీ ఉంది, బికాస్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు, వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హావ్ టు గో టు బిగ్ బాస్. సో అది నాకు డాన్స్ వేయడం చాలా మంచిగా ఆడుతుంది. నైనికా గారు, వన్ మోర్ క్వశ్చన్. మీరు ఇప్పుడు వెళ్ళి వచ్చారు కాబట్టి, మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి 1 point లో చెప్పాలంటే ఏం చెప్తారు, అంటే లైక్ గేమ్ బాగా ఆడాలి బిగ్ బాస్ లో అంటే? అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు బయట ఉన్నారు, ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి, అంటే అసలు మీ కెమెరాకి కనిపించిన కూడా కనిపించలేదు కదా, టాస్క్ లో కూడా మీరు పార్టిసిపేట్ కూడా తక్కువ ఉంది. సో దానికి ఏమంటారు అంటే వాంటెడ్ గా మీరు టాస్క్ లో పార్టిసిపేట్ చేయట్లేదా, లేకపోతే మీకు అవకాశం రావట్లేదా? నాకు మేబీ అవకాశం రాలేదు, ఎందుకంటే నాకు వచ్చిన టాస్క్ నేను మంచిగా ఆడినా.
మీరు కూడా చూసారు సోయా అంటే మీరు డిమాండ్ చేయలేదు ఈ టాస్క్ నేను ఆడతానని వెనకాల వేరే అమ్మాడు నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారా నాకు తెలియదు అండి నాకు నిజంగా తెలియదు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అవ్వరు అయ్యారు ఎలా ఆడతారు చూడలేదా ఎపిసోడ్ చూడలేదా మీ ఒపీనియన్ చెప్పండి మేడం మాకు ఎపిసోడ్ కన్నా మీరే ఎక్కువ మేడం నిజం చెప్తున్నా లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు నేను వేరే ఒక డాన్స్ చేసి అక్కడ కూడా పొద్దున నాకు లేపి డాన్స్ చేయడం నేను చేయలేను నేను సో అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు డీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేశాను మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేస్తాను సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని ఐఎమ్ రియలీ సారీ నేను డాన్స్ చేయనప్పుడు మనస్ఫూర్తిగా డాన్స్ చేయలేను ఓకే డాన్స్ చేయాలని డాన్స్ చేయను అది మీకు కూడా అనిపిస్తుంది అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి ఇది డాన్స్ లే రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ చేస్తాను విష్ణుప్రియ గారు ఎలా ఆడుతున్నారు అక్క చింపేస్తుంది కదా బర్రలాగా ఆమె ముందు కూడా అలానే ఉంది కదా ఆమె మంచిగా అరుస్తుంది కానీ ఆమె కంటెంట్ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పా ఇప్పుడే నాకు మాట్లాడాలి మౌనం ఇది అలా ఉంది కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా పృథ్వీ ముందు 3 వీక్స్ లో కొంచెం అగ్రెసివ్ ఉండే కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది సో ఈస్ ప్లేయింగ్ అమేజింగ్ స్పెల్లింగ్ అది నాకు తెలియదు మేడం మణికంట కొత్తగా ఎందుకు ఏడుస్తారు మేడం వీళ్ళు ఏడిపిస్తున్నారు మణికంట బిగ్ ఎలా ఉంది ఒకళ్ళు అడగండి చెప్పుది అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి నాకు ఇంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్ నార్మల్ లైఫ్ స్టైల్ ముందు నేను నో రాషన్ లేకుండా తినలేదు మంచిగా అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా ఐ హోప్ వస్తాయి సో అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్ అంతా ఫుడ్ బాగానే ఉంటది మేమే వండుకోవాలి కదా ఐఎమ్ అ వెరీ గుడ్ షెఫ్ అండి నేను మంచిగా వండుకొని తిన్నా మీరు కోరుకుంటే చూడొచ్చు మీరు బ్లెస్ చేయండి నాకు నేను అనుకోవట్లేదు ఉంటారు నా సపోర్ట్ అది వెరీ ఆనెస్ట్ అగైన్ బికాస్ నాకు సీతా అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ సో ఐఎమ్ సపోర్టింగ్ సీతా అండ్ నిఖిల్ అమ్మా ఒక్క క్వశ్చన్ నటించడం అనేది చాలా కష్టం బిగ్ బాస్ కొన్ని టాస్క్ పెడతారు కొన్ని ఇమోషన్ టాస్క్ పెడతారు అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్ నోబడీ కెన్ బి ఫేక్ అది మేబీ మీకు అనిపిస్తుంది మేబీ నాకు తెలీదు కానీ మా ఇంటి వారికి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేకింగ్ బికాస్ వీఆర్ దేర్ కదా మనం ఉన్నాం అక్కడ సో నాకైతే అది అనిపించలేదు తక్కువ ఆడిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారనుకోవచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నాకు వీళ్ళు వెళ్ళిపోయి
అయిపోయారే నేను ఎందుకు వచ్చేసాను ఫీలింగ్ ఏమైనా ఉందా ఇంకా వేస్ట్ సోనియా క్వశ్చన్ అడగని చాలా డల్ అయింది మేడం ఎందుకు మేడం నాకు నేను ఏడ్చిన చూసారు కదా నేను ఏడ్చిన ఒక ఎలిమినేట్ అవ్వగానే ఐ క్రైడ్ అ లాట్ ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు ఆడియన్స్ ఆడియన్స్ ముందు ఏం పోర్ట్రే అవుతుంది నాకు తెలియదు సో వీ వర్ ఆల్సో షాక్ నేనైతే చాలా షాక్ అయ్యా అది జెన్యున్ అండి ఐ డోంట్ థింక్ సో ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్ ఇది మా అందరికి తెలుసు ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్ ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అసలు మరి అదే మాదిరిగా మనకు మణికంఠన్ చూసుకుంటే మీరు అలా ఎందుకు ఒప్పుకుంటలేరు మణికంఠన్ నాకు బ్యాక్ స్టాబ్ చేశాడు అని నేను కోపం అయ్యాను ఆయన మీద మిగతా అన్ని ఆయన చాలా వచ్చే లోపల కూడా ఐ థింక్ ఈ రోజు నన్ను ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నాను అలాగే ఆడు అని చెప్పి వచ్చాను నాకు ఒకటే అర్థం అవుతుంది దట్ మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటే నా నుంచి ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ సెకండ్ వీక్ లో చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను కానీ ఆ తర్వాత నా గేమ్ ఎక్కడో తగ్గింది సో ఆల్ ఐ కెన్ సే ఐ'మ్ రియల్లీ రియల్లీ సారీ కానీ అప్పుడు కూడా అనుకున్నాం మేడం టాప్ 5 లో ఉంటారని నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవ లేదు కానీ ఇప్పుడు ఏడుస్తాను ఏమో నాకు అనిపిస్తుంది కానీ ఐ లవ్ యు ఆల్ ఐ లవ్ యు ఆల్ థాంక్యూ మేడం మేడం టైటిల్ విన్నర్ ఎవరు ఫేమస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు నిఖిల్ చేతులు మేడం చెప్పండి మేడం లాస్ట్ క్వశ్చన్ బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి ఒక్క మాట ఒక్కొక్కరి గురించి ఏం చెప్తారు మేడం మీరు చెప్పండి మేడం మేడం బిగ్ బాస్ విన్నర్ బిగ్ బాస్ విన్నర్ మీరు అనుకున్నారు మొక్కల మీద ఉన్నాయి.